Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు అసలు లెక్కలు ఇవేనా? ఏపీ నుంచి అదానికి రాజ్యసభ సభ్యత్వం. జగన్ ఢిల్లీ పర్యటనలో ఇది ఓ కాన్ఫిడెన్షియల్ ఎజెండా ఐటమ్ అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వం అనేదే ఇంకాస్త ముఖ్యమైన చర్చనీయాంశం. స్థూలంగా హఠాత్తుగా వింటే నమ్మసక్యం అనిపించదు, కానీ వైసీపీ ముఖ్యంలో తరచూ చర్చకు వస్తున్న పేరే ఇది. అయితే జగన్ లెక్కల్లో చిరంజీవి ఎలా ఫిట్ అవుతాడో, జగన్ ఏం ఆలోచిస్తున్నాడో బయటికి ఎవరికీ తెలియదు. ఆయన ఎవరితోనూ షేర్ చేసుకోడు కాబట్టి ప్రస్తుతానికి ఇష్టాగోష్ఠి ముచ్చట్లలోనే పేరు నలుగుతోంది. పైగా ఇంకా చాలా టైం ఉంది కూడా. ఒకటి అదాని, రెండు విజయసాయిరెడ్డి, మూడవ పేరు చిరంజీవి, నాలుగవది మోదీ దగ్గర చాలా ఏళ్లపాటు ఓఎస్డీగా పనిచేసిన దళిత అధికారి కిషోర్రావు. ప్రస్తుతానికి ఇవి పేర్లు. సాయిరెడ్డి సరే, అదానీ సరే, కిషోర్రావు కూడా సరే, కానీ చిరంజీవి ఎలా ఫిట్ అవుతాడు? ఇదే కదా ప్రశ్న. నిజానికి తను ప్రజారాజ్యం పార్టీని వదిలేసుకుని కేంద్ర మంత్రి పదవి పోయాక, కొన్నాళ్లకు రాజ్యసభ సభ్యత్వము పోయాక అసలు ఆయన రాజకీయాల నుంచి ఏ ఒక్కరోజు మాట్లాడలేదు. పూర్తిగా వాటి నుంచి డిటాచ్ అయిపోయాడు. దానికి కాంగ్రెసే ఏపీలో దాదాపు లేకుండా పోయిన దురావస్థ ఒక కారణం కావచ్చు. ఈ రాజకీయాల మీద వైముఖ్యం ఏర్పడడం కారణం కావచ్చు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయమే కారణం కావచ్చు. తన తమ్ముడు వేరే పార్టీ పెట్టి అటూ ఇటూ వేరువేరు పార్టీలతో సయ్యాటలు ఆడుతున్నా సరే చిరంజీవి మాత్రం దానికి దూరంగానే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత, సినిమా, రాజకీయ జీవితాల మీద చిరంజీవి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు, స్పందించడు. జగన్తో బాగానే ఉంటున్నాడు. ఇప్పుడు లాహే లాహే అంటూ ఏవో నాలుగు సినిమా స్టెప్పలు వేసుకుంటూ తన సినిమాలేవో తను చేసుకుంటున్నాడు. ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీగా పెబ్బ అనిపించుకోవాలి అనే తాపత్రయంతో పాటు అంబులెన్సులు, ఆక్సిజన్ బాక్సులు గట్రా మొదలుపెట్టేసి ప్రచార తెర మీద ప్రముఖంగా కనిపించాలని ఆకాంక్షించాడు. అదంతా వేరే కథ. జగన్ కోణంలో చూస్తే ఒక్కసారి చిరంజీవికి గనుక ఛాన్స్ ఇస్తే ఏపీలోని కీలకమైన కాపు సెక్షన్కు సంబంధించి ఓ విశేషమైన అడుగు అనుకోవాలి. పైగా జనసేన, మెగా అభిమానులను కూడా గణనీయంగా వైసీపీ వైపు లాగేయవచ్చు. ఎలాగో మొన్నటి ఎన్నికల్లో ఓటమి అనంతరం పీకే ప్రస్తుతం బలహీన స్థితిలో ఉన్నాడు. రేపేంటో తెలియదు. నిరంతరము జనం మధ్య ఉండే, జనం సమస్యలతో పాటు జర్నీ చేసే మెయిన్ స్ట్రీమ్ పొలిటీషియన్స్కే రేపు అవకాశాలుంటాయి. కమల్ హాసన్ సిచ్యుయేషన్ చూశాం కదా. అయితే ఏపీలో జనసేనతో కలిసి బీజేపీ ఏవేవో ఆశల్లో ఉంది. కాపుల్ని ఆర్గనైజ్ చేసుకోవాలని తలంపుతో ఉంది. పీకేతో అంతా ఈజీ కాదని, ఇప్పటికీ తన స్నేహాలు సినిమా ట్విస్ట్లంత వేగంగా మారిపోతూ వచ్చాయని బీజేపీకి అర్థమయ్యేసరికి ఇంకొంతకాలం పట్టొచ్చు. ఈలోపు జగన్ బీజేపీతో ఎంత బాగున్నా సరే పేకాట పేకాటే. సో బీజేపీ ఇంకాస్త పెరిగేందుకు కూడా జగన్ ఛాన్స్ ఇవ్వడు. టీడీపీతో ఫైట్ ఎలాగో తప్పదు. మధ్యలో బీజేపీ దూరడానికి ఛాన్స్ ఇవ్వడు. తెలంగాణలో కేసీఆర్ బీజేపీ పెరగడానికి ఎలా ఛాన్స్లు ఇచ్చాడో ఆ తలనొప్పి ఏంటో చూస్తున్నాడు కదా. సో ఏ రకంగా చూసినా చిరంజీవి, జగన్ మైత్రి ఉభయ తారకమే.